యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం నేలపట్ల కుంట్లగూడెం గ్రామాలలో విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా పంట పొలాలన్నీ జలవిదిగ్గంలో మారాయి. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లే లింక్ రోడ్లు వరద వృద్ధికి కొట్టుకుని పోయి రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అధికారులకు వినతి పత్రం సమర్పించినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఈ లింక్ రోడ్ల మరమ్మతులు జరిపి రాకపోకలు ప్రారంభించేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేలపట్ల గ్రామ ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ గ్రామస్తులతో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ లింక్ రోడ్డును పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. తర్వాత ఈ వాగు మొత్తం కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత ఈ చుట్టుముట్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా రైతులు మొత్తం కూడా పంట నష్టం బాగా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఈ విషయంలో మేము చాలామంది అధికారులకు చాలామంది విజ్ఞప్తి చేసినా కానీ కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ వ్యక్తులు కానీ సంబంధిత అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడ ఏరియాకు వచ్చి చూసిన పాపాన పోలేదు. కేవలం సిపిఎం పార్టీ మాత్రమే ఇది విజ్ఞప్తిని పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రాంత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలా, తర్వాత రోడ్డు మరమ్మతులు వెంటనే చేయించాలి, నిధులు కూడా మంజూరు చేయించాలి. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో ఎందుకంటే ఈ పెద్ద కొడూరు చెరువు నుంచి గోకారం చెరువు వరకు ఇది మొత్తం కూడా ఇదిల వాగు ఫీడర్ ఛానల్ ఉంది. అయితే ఈ ఫీడర్ ఛానల్ మొత్తం కూడా ఏర్పాటు చేపిస్తే ఈ ఇతర పొలాల మీదకి పోయే అవకాశం కూడా ఉండదు. ఈ వాగు అంటే ఒక ఫీడర్ ఛానల్ ట్రెంచ్ కటింగ్ కొట్టించేస్తే ఇతర పొలాల మీదకి వరద వచ్చాం పోవడానికి అవకాశం లేకుంటుంది. కాబట్టి ఈ తక్షణమే పెద్ద కొండూరు చెరువు నుంచి చిన్న కొండూరు తలుగు నుంచి గోకారం చెరువు వరకు ఫీడర్ ఛానల్ కూడా నిర్మించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా సంబంధిత అధికారులకు కానీ డిఈ గారి కానీ ఐబీ అధికారులకు కానీ కలెక్టర్ గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఈ కుంట్లగూడెం వరకటిపల్లి రోడ్డుని తక్షణ మరమ్మతులు చేయించాల్సిందిగా ఈ మీడియా